విశాఖ జిల్లాలోని ముత్యాలమ్మపాలెం సముద్ర తీరం దెబ్బపాలెంలో నోకాంబిక అమ్మవారి యంత్ర ప్రతిష్ట అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతులు స్మాత్మానందేంద్ర సరస్వతి పాల్గొని పూజలు నిర్వహించి విగ్రహ యంత్ర ప్రతిష్ట చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మికత ప్రతి ఒక్కరిలో ఉండాలని, భక్తితో భగవంతుని ధ్యానం చేస్తే అందరికీ మంచి జరుగుతుందని స్వామి అన్నారు. సృష్టికి నారాయణుడు మూలమని, మత్స్య నారాయణ సమస్త మానవాళిని కాపాడుతున్నారన్నారు. ముఖ్యంగా సముద్రంలో వేటకు వెళ్లి చేపలు పట్టి అమ్ముకుని జీవనం సాగిస్తున్న మత్స్యకారులను కాపాడుతున్నారన్నారు. అంతేకాకుండా శ్రీరామ జన్మభూమిలో రాముడు ఆలయ నిర్మాణానికి నిధులు సేకరణ దేశవ్యాప్తంగా జరుగుతుందని, ప్రతి భక్తుడు ఆలయ నిర్మాణానికి తమ వంతు సహకారం అందించాలని అన్నారు. ఎన్నో దశాబ్దాల కాలం నుంచి అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసము ప్రయత్నాలు జరుగుతున్నా, మనము పూర్వజన్మ సౌభాగ్యంతో 2000వ సంవత్సరం నాడు, మనకి 2020 సంవత్సరం నాడు ధర్మాసనం ద్వారా తీర్పు వెలువడి రామజన్మభూమిలో అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేయాలని సంకల్పం జరిగింది. భారతదేశంలో ఈనాటికి రామ మంత్రాన్ని మనం జపిస్తున్నాము అంటే శ్రీరాముని యొక్క మహిమ, ఆయన యొక్క ధర్మ పాలన, ఆయన యొక్క జీవన విధానం. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మేము ముఖ్యంగా తెలియజేస్తుంది ఏమంటే, అమ్మవారి అనుగ్రహం ఉన్నప్పటికీ మన సరియైన విధానంగా మన జీవన విధానము సరిగ్గా ఉండాలంటే శ్రీరామచంద్ర ప్రభువు యొక్క అనుగ్రహం ఉండాలి. కాబట్టి ధర్మక్షేత్రమైనటువంటి రామజన్మభూమి అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసము నిధి సమర్పణకు యావత్ భారతదేశమే కాదు, ఇతర దేశాల్లో ఉన్న భారతీయులంతా ముందుకు వస్తున్నారు. మన గ్రామం నుంచి కూడా ప్రతి ఒక్కరూ శ్రీరామ జన్మస్థలంలో రామ మందిర నిర్మాణం కోసము నిధి సమర్పణకు ప్రతి ఒక్కరూ పూనుకున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాం. నారాయణ నారాయణ.